స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లా మల్కాపురం హైస్కూల్లో విద్యార్థులు రకరకాల వేషధారణలో అందర్ని ఆనందపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలు సాగిన పోరాటాలతో ఎందరో మహనీయులు చేసిన త్యాగ ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్రం. భవిష్యత్తులో పిల్లలందరూ ఉన్నతమైన స్థానానికి వెళ్లి మన దేశ ప్రతిష్టను పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీచర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 76వ సంవత్సరానికి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడానికి జీవీఎంసీ హైస్కూల్లోని ప్రకాశనగరంలో ఉన్నటువంటి హైస్కూల్లోని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ ఇంచుమించు సుమారు 1000 మందికి పైగా పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ 75 సంవత్సరాలు గడిచిన కాలంలో ఈరోజు మనం ఎంతైతే ప్రగతి సాధించామో రానున్న రోజుల్లో ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందాలంటూ ఎకానమీ పూర్తిగా కూడా భారతదేశానికి మెరుగుపరిచే పరిస్థితుల్లో మన పిల్లలందరూ రానున్న రోజుల్లోని భావి భారత పౌరులుగా ఎదగాలి. మన ఎకానమీని రానున్న రోజుల్లో వాళ్ళే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మంచి అభివృద్ధి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు మనందరం భారతదేశ ప్రజలందరూ కూడా చాలా గర్వంగా తలెత్తి తిరిగే రోజు. మహనీయులు ఎంతోమంది తన ప్రాణాలను త్యాగం చేసి మనందరి కోసం ఈ స్వరాజ్యాన్ని సంపాదించిన రోజు ఇండిపెండెన్స్ డే రోజు. నేటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల్లోనే మనందరం కూడా ఎన్నో విజయాలు సాధించాము. మనం కుల మత భేదాలు లేకుండా మన భారతీయ సోదరులందరూ కూడా ఒక మాట మీద ఒక దాటి మీద నడవాలని ఈ యొక్క మహత్తరమైన రోజున నేను మీ అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జై హింద్ తెలుపుకుంటున్నాను. జై హింద్.